భవిష్యత్తుకు సంబంధించిన నాడు నేడు కానీ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన మరి కార్యక్రమాలు కానీ అదేవిధంగా హౌసింగ్ కానీ చాలా క్షుణ్ణంగా మరి ఇక్కడ చర్చించడం జరిగింది. దాదాపు డెప్యూటీసీ సభ్యులు ఎంపీలు కూడా వారి వారి అభిప్రాయాలు వారికి సంబంధించిన వివిధ విషయాలు కూడా ఏదైతే స్థానికంగా సంబంధించిన విషయాలు కూడా అర్థాన్ని దృష్టికి తీసుకురావడం జరిగింది. నాలుగు ముఖ్యమైన సమస్యలు కాబట్టి చాలా డీటెయిల్డ్గా మరి అధికారులు కూడా నోట్ డౌన్ చేసుకోవడము సమాధానం ఇవ్వడం కూడా జరిగింది. ఏవైతే సమాధానం రాలేదు ఏదైతే మరి దాని మీద ఫాలో అప్ యాక్షన్ ఉంటుందో అధికారులు సంబంధించి అధికారులు కానీ జిల్లా కలెక్టర్లు కానీ ఫాలో అప్ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మనమందరం కూడా స్థానిక సంస్థల నుంచి మరి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళం కాబట్టి ప్రభుత్వం ఏదైతే మరి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందో ప్రభుత్వ పాలసీ ఏదైతే ఉందో ప్రజలకు ఏ విధంగా అయితే మనం ఇక్కడ 1, 2, 3 నిర్వహణలో సంబంధించిన ఏదైనా జాబితాలు కానీ నిర్వహణలో సంబంధించిన లోపాలు కానీ కింది స్థాయిలో ఉన్న అధికారులకు సంబంధించిన ఏదైనా కానీ నెగ్లిజెన్స్ కానీ మనం ఏ విధంగా అయితే మరి ఇక్కడ చర్చిస్తున్నామో ఏ విధంగా అయితే శాసనసభ్యులు మరి వారి వారి నియోజకవర్గాలకు సంబంధించిన విషయాలు ఇక్కడ తెలియపరచడం జరిగిందో అదేవిధంగా ప్రభుత్వ పాలసీని కూడా మనం ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా మన దగ్గర ఉందని చెప్పి సభ్యులందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా ఒక నాడు నేడు స్కూల్స్ ఒక్కటే ఇంచుమించు మన జిల్లాలో ఫస్ట్ ఫేజ్ లో 400 కోట్లు, సెకండ్ ఫేజ్ లో మళ్ళీ దాదాపు 500 కోట్లు, మూడో ఫేజ్ లో మరి అంతకంత అంటే ఒక 1500 కోట్లు ఒక జిల్లాకు సంబంధించి మొత్తము కంప్లీట్ గా మరి విద్యా వ్యవస్థనే కంప్లీట్ గా రీహౌల్ చేసుకున్నాము పునరుద్ధరణిస్తున్నామంటే ప్రభుత్వ పాలసీ ఏ విధంగా ఉందో. మీరు ఎన్ని మార్పులు చూసినారు కలెక్టర్ గారు, మీరు లెక్కలేని మార్పులు చూసినారు ఆ రోడ్, మీరు ఏమన్నా రెస్పాన్స్ ఉందా? అది ఒక టుంగభద్ర నుండి ఎంత లారీలు వెళ్తున్నాయి, ఎంత బరువుతో పోతున్నాయి, ఆ బరువుతో పోలే రోడ్ అది మీకు తెలదా? ఎందుకు సార్ మేము మొరపెట్టుకుంటే మాకు ఎవరు దానికి దిక్కు లేదు? చూడండి రేపొచ్చి మాకు ఆంబులెన్స్ ఊర్లోకి వస్తుందా? ఒక రెండు మంచి ఆంబులెన్స్ తీసుకెళ్ళాలంటే ఇబ్బంది, ఒక ఆంబులెన్స్ చిన్న తీసుకెళ్ళాలంటే ఇబ్బంది. మీరు ఒక 5-6 సార్లు కూడా వచ్చినారు, మీరు రాలేదని కాదు మీ మండలం 5-6 సార్లు వచ్చి మీరు ఎంక్వైరీ చేసినారు చెప్పినా మీరు దాని మీద రెస్పాన్స్ లేదు. దయచేసి గడ్డలు అందరూ వచ్చినారు, ఆశపడిన ఆంధ్రప్రదేశ్ అందరూ, కాబట్టి మీ వలన అవుతుందేమో ఆ రోడ్లు, కాబట్టి పెద్ద రోడ్లు వేయాలని మేము మనం చేస్తున్నాం. చెప్పే మా ఊర్లో హై స్కూల్ కంఫర్ట్ కాలేదు సార్, అవుటర్స్ వచ్చి డ్రింక్ చేసి అక్కడే వాటర్ బాటిల్స్ డ్రింక్ బాటిల్స్ అన్ని ఖాళీ బాటిల్స్ అట్లా వేసి వేస్టేజ్ అంతా వేస్తున్నారు. స్కూల్ టీచర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్, అలాగే వర్షం కట్టే ఇంకా లోపలికి రావాలంటే చాలా కష్టం అవుతుంది అంటున్నారు సార్. మెయిన్ రోడ్లోనే ఉంది సార్ స్కూలు, కాంపౌండ్ వాళ్ళు లేకుంటే చాలా